జ్ఞానం ఘోషిస్తుందంట, సర్వజనులను ఆహ్వానిస్తుందంట. ఈ జ్ఞానము క్రీస్తు అయి ఉన్నారని మనందరికీ తెలుసు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను ప్రేమించేవాణ్ణి నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్యమును స్థిర ఘనతను స్థిరమైన కలిమియు నీతి నా యొద్ద నున్నవి. వండర్ఫుల్ కదండి. మేలిమి బంగారము కంటే, అప్రంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. రైట్, మనం అనుకుంటాం జ్ఞానం దేవుడు ఇవన్నీ తర్వాత అండి అనుకుంటాం. లేదు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఆథర్ ఇట్సెల్ఫ్, ఎవరైతే రాశారో సొలొమన్. ఆయన దేవుడు తన కళలో కనిపించి ప్రత్యక్షమయ్యి, నీకు ఏం కోరుకుంటున్నావు, నీకేం కావాలి అని అంటే, నాకు జ్ఞానం కావాలన్నాడు. ఆ జ్ఞానము వల్ల ఇప్పటికీ కూడా అంట, చాలామంది బైబిల్ పండితులు చెప్తారు, ఇప్పటికీ కూడా ఆయన బీటౌట్ చేసే ధనవంతుడు ఇంకా పుట్టలేదు. ఇంకెవరు కూడా బీటౌట్ చేయలేరు. ఇప్పుడున్న డాలర్స్తో పాటు బంగారం వీటన్నిటిని కొలిస్తే తెలుసు నోవన్ నాకి. రైట, దేవుని జ్ఞానం ఇప్పటికీ కూడా ఘోషిస్తుందన్నమాట. మనం వీటన్నిటి అనుకున్నా పరిగెడతాం, వీటన్నిటిని కావాలి. రైట్, ఇవన్నీ సంపాదించడానికి మనం దేవుణ్ణి కూడా సహాయం, దేవుణ్ణి కూడా ప్రార్థన చేయండి మేము ఇలాగ అభివృద్ధి పొందటానికి. దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానమును నన్ను నీవు కోరుకున్నట్టయితే, నువ్వు నా వెనుకన లేకపోతే నన్ను అంగీకరించినట్టయితే, నువ్వు అభివృద్ధి. బట్ అంతేకాదు, నువ్వు అన్నీ కలిగి ఉంటావు అని చెప్పలేదు. నన్ను ప్రేమించు వాడిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటుంది, ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిగి నీతి నా ఎదురున్నది, మేలిమి బంగారం కంటే అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే వచ్చుబడి దొడ్డది అన్నది. కాబట్టి లెట్స్ రైట్ సీక్ గాడ్, సీక్ హిస్ విజ్డమ్, సీక్ ఆఫ్టర్ హిమ్, ప్రైజ్ ద లార్డ్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో అస్. ఆమేన్, హల్లెలూయా. రైట్, చివరిగా మాట చెప్తున్నాడు, అనుదినము నా గడప దగ్గరికి రాను. రైట్, సంవత్సరానికి ఒకసారి కాదు, అనుదినము. వి నీడ్ ఎవ్రీ డే, వి నీడ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అనుదినము నా గడప యొద్దకు వచ్చి వాడు ధన్యుడు అన్న, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. రైట్ అని మాట్లాడతారు దేవుడు. కాబట్టి మనకెంత అవసరమో ఆలోచించండి. ఎవ్రీ డే వి నీడ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ అండర్స్టాండ్. Let's approach him. He is inviting us, right? He is inviting us to bless us, to lead us, right? To prosper us. Amen. Hallelujah. May the Lord bless you. See you.